నమస్తే, జనతా న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్ పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా. ఒక్కరోజే 122 క్షిపణులు, 36 డ్రోన్ల ప్రయోగం. అయోధ్యలో పర్యటించిన ప్రధాని మోదీ, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ప్రారంభం. లక్బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ, అతని సంబంధితుల ఇండ్లలో ఎన్ఐఏ సోదాలు. భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో 2023 ప్రత్యేకం, ఆల్ టైమ్ హై రికార్డులతో సూచీలు. టీమిండియాకు మరో షాక్, 2 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత విధించిన ఐఐసి. ఉక్రెయిన్ పై క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. శుక్రవారం ఒక్కరోజే 122 క్షిపణులను, 36 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 2022 ఫిబ్రవరి నుంచి జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద గగనతల దాడి అని చెప్పారు. ఈ దాడిలో 87 క్షిపణులను, 27 డ్రోన్లను అడ్డుకున్నామని పేర్కొన్నారు. రష్యా విరుచుకుపడడంతో ఉక్రెయిన్ మిత్ర దేశాలను ఆశ్రయించింది. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్య పర్యటనలో ఉన్నారు. ఆయన ఆ నగరంలో ఇవాళ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఇటీవల రీడెవలప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారు. సుమారు 240 కోట్ల ఖర్చుతో అయోధ్య రైల్వే స్టేషన్ను రీడెవలప్ చేశారు. 3 అంతస్తుల్లో నిర్మించిన ఈ స్టేషన్లో అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజా సామాగ్రి షాపులు, క్లాక్ రూమ్లు, చైల్డ్ కేర్ రూమ్లు, వెయిటింగ్ హాల్స్ను ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన అయోధ్య స్టేషన్కు ఐజీబీసీ గ్రీన్ స్టేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది. కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లక్బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్కు అనుబంధంగా లాండా పనిచేస్తున్నాడు. 2021లో మొహలిలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్పై రాకెట్ దాడి ప్రణాళికలో లక్బీర్ సింగ్ పాల్పంచుకున్నాడు. అదేవిధంగా 2022లో టార్న్ తరణ్లో సర్హాలీ పోలీస్ స్టేషన్పై జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలో కూడా అతని పాత్ర ఉంది. పంజాబ్కు చెందిన 33 ఏండ్ల లక్బీర్ సింగ్ గత కొన్నేండ్లుగా కెనడాలో ఉంటున్నాడు. భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్లో పాల్పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో పంజాబ్లోని 48 ప్రాంతాల్లోని అతని సంబంధితుల ఇండ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పాలనలో విఫలమైన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని శాసనసభ మాజీ సభ్యులు, దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నవరత్నాలు మేనిఫెస్టో పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారని అన్నారు. జగన్ 730 హామీలు ఇస్తే పూర్తిగా 21 హామీలు పాక్షికంగా, సుమారు 80 హామీలు అమలు చేశారని చెప్పారు. రివర్స్ టెండర్స్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారు. జగన్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. ఇసుకలో జగన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇవి కాకుండా సుమారు 730 హామీలు ఇచ్చాడు ఈ రాష్ట్రానికి. ప్రతి జిల్లాకి కొన్ని, స్టేట్ వైడ్ కొన్ని, ఇట్లాగా ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తానని పూర్తిగా అతని పాదయాత్రలో ప్రతి సెంటర్లో కూడా ఆ సెంటర్లో ఏదైనా చెప్పడం భయం అతనికి. వెంటనే నేను, మన ప్రభుత్వం వస్తుంది, జగనన్న రాజ్యం వస్తుంది, వెంటనే అవన్నీ అమలు చేద్దామని చెప్పి హామీలు ఇచ్చిన మహానుభావుడు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 730 హామీలు ఇస్తే 21 హామీలు కూడా సరిగా అమలు చేయలేదు. ఆ లెక్కను చూస్తే అది 3%. పాక్షికంగా అమలు చేసే హామీలు ఏమైనా ఉన్నాయంటే ఒక
28 దాకా ఉన్నాయని చెప్పి మేము ఈ రికార్డు కలెక్ట్ చేసాం. అది 12%. మీరు ఫెయిల్ అయిన ఆర్మీలు ఏవైతే ఉన్నాయో 621, దీని పర్సెంటేజ్ 85% ఆర్మీలు ఫెయిల్ అయ్యారు. సో ఇందులో డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ మనం ఇరిగేషన్ తీసుకుందాం. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సుమారు 70-75% దానికి 30,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి దాన్ని 70% పూర్తి చేస్తే, నువ్వు అధికారంలోకి రాగానే రివర్స్ టన్నుల్ అని ఎవరు ప్రపంచంలోనే ఇది ఎవడు ఆలోచించడు. ఒక రివర్స్ మనిషిగా నువ్వు రివర్స్ టన్నుల్ అని చెప్పి దాన్ని డిలే చేసి అలా 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 దాన్ని 50,000 కోట్ల దాకా రిఎస్టిమేషన్ చేసి పెంచారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రేపు 31st రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై స్పీడ్ గా ర్యాష్ గా డ్రైవ్ చేసే వాళ్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆనందంగా జరుపుకోవాలని, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆందోళనలు కొని తెచ్చుకోవద్దన్నారు. షాద్ నగర్ పరిధిలో ప్రతి కూడలిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడతామన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. అలాగే గత 15 రోజులుగా షాద్ నగర్ లో షాద్ నగర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ రోజు వరకు జరిగిన లోక్ అదాలత్ లో 650 కేసులను పరిష్కరించామన్నారు. సండే రోజు నైట్ 10 నుంచి 1 జనవరి 2024 మార్నింగ్ 6 వరకు కూడా అందరు రోడ్డు పైన ఉంటారు. షాద్నగర్ ఎక్స్ రోడ్, ఎలికట్టె జంక్షన్, అట్లాగే అనోస్టీ జంక్షన్, కిషన్పేట ఎక్స్ రోడ్, దోస్కోల్ ఎక్స్ రోడ్, తర్వాత పుత్తూరు వై జంక్షన్, చేగూటి జంక్షన్, ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ చౌరస్తాల్లో మా స్టాప్ ఉంటారు. సో మీరందరూ మాకు సహకరించాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించకుండా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే మేము కూడా భాగస్వామ్యం అవుతాం. అట్లాగే ఈ అందరికీ విజ్ఞప్తి, మరొకసారి ట్రాఫిక్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని చెప్పి కోరుతున్నాము. న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన రాష్ట్రంలో పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం క్రింద పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయల నిధులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈరోజు తోడేళ్లందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద, మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు. కారణం, ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్లకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు. ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అని అంటే వంచనను, మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు అమలు చేసిన మంచి కానీ, అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట, ఇద్దరు కలిసిస్తారట, రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు. అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మొన్ననే 6 గ్యారంటీలు అన్నాడు. అందరితో కూడా సరిపోదు, జగన్ను ఢీ కొట్టలేము అని వాళ్ళందరి వాళ్ళే ఆలోచన చేసుకుని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు.
ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఈ సంవత్సరం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సాధించిన ప్రగతి లక్ష్యాలను విశాఖ నగరం మేయర్ గుర్తు చేశారు. రాబోయే నూతన సంవత్సరంలో విశాఖ నగర ప్రగతిని సమిష్టి కృషితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. జీవీఎంసీ వార్షిక నివేదికను కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర మేయర్ హరి వెంకట కుమారి వెల్లడించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో 205.5 కోట్ల రూపాయల అంచనాతో 967 పనులు చేపట్టగా 332 పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇక నాడు నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధికి మొదటి దశలో 59 పాఠశాలలకు 20.77 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేయగా రెండవ దశలో 87 పాఠశాలలకు సుమారు 35 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు. ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఇంజనీరింగ్ విభాగానికి వచ్చినట్లయితే మనము గతంలో కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మనము చేసినన్ని వర్క్స్ కానీ అభివృద్ధి కానీ గతంలో ఎక్కడ కూడా చేయలేదు. అంత విధంగా ప్రతి వార్డుని కూడా అభివృద్ధి చేస్తూ మనము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి వార్డులో కూడా రోడ్స్ అలాగే డ్రైన్స్ ఇవన్నీ వీటితో పాటు ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పార్క్స్ అన్నీ కూడా థీమ్ పార్క్స్ ఇలా మొత్తం టోటల్గా 98 వార్డ్స్లో కూడా సుమారుగా 144 పార్క్స్ మనము అభివృద్ధి చేయడం జరిగింది. కొన్ని రినోవేషన్ వర్క్స్ అలాగే కొన్ని కొత్తగా కూడా ఆ వార్డుకు సంబంధించి కొత్తగా పార్కులు కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే చాలా 15th ఫైనాన్స్ కమిషన్లో భాగంగా మనం రోడ్స్ని చాలా వరకు అభివృద్ధి చేశాము. ముఖ్యంగా ప్రతి వార్డు చూసినట్లయితే మీ అందరూ రోడ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. గతంలో ఎక్కడ కూడా లేదు. మీరు గతంలో చూసుంటారు గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మనము ఈ కౌన్సిల్లో ఈ 2022-23 సంవత్సరంలో మనము అటువంటి రోడ్డును కూడా మనం డెవలప్మెంట్ చేశాము. అలాగే ఎప్పటి నుంచో ఉన్న జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఉన్న ఏదైతే రోడ్డు కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రోడ్డు వైండింగ్కి ఎవరు కూడా చేయలేదు. చాలా పార్టీలు వచ్చాయి కానీ అది ఇప్పుడు మనము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల సలహాలతో ఈరోజు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో మనము జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్ వైండింగ్ అలాగే డ్రైన్స్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు చాలా గొప్ప విషయం ఏంటంటే అడవివరం గోసాల నుంచి అడవివరం వరకు ఉండే రోడ్డు చాలా పార్టీలు వచ్చాయి గతంలో, వాళ్ళెవ్వరూ కూడా దాన్ని చేయలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇది చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని దీన్ని చేయడము. అక్కడ ప్రజలందరికీ కూడా ఆ సింహాచలం దేవస్థానానికి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా ఈ వాహనాలు ఇవన్నీ ఉండడం వల్ల చాలా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మా కౌన్సిల్లో అది కూడా చేయడం అనేది మా అందరు డిప్యూటీ మేయర్స్ ఫ్లోర్ లీడరు కౌన్సిల్ మెంబర్స్ అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం అటు రోడ్డు వేయడం వల్ల. ఇలాంటి కార్యక్రమాలు చాలా మాత్రం ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ప్రధాన పిల్లర్ అని కొనియాడుతూ ఈ ఏడాది నేరాల శాతాన్ని శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్ వెల్లడించారు. హత్యలు, కిడ్నాప్, అటెంప్ట్ రేప్, వైట్ కలర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ క్రైమ్ కొంతమేర తగ్గాయని చెప్పారు. అయితే సైబర్ నేరాల శాతం గణనీయంగా పెరిగిందని, పెరగడానికి గల కారణాలను ఆయన వివరించారు. 2021-2022 సంవత్సరాలతో పోల్చుకుంటే 2023లో నేరాల శాతం తగ్గినట్లు తెలిపారు. సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైనదని, ప్రజలకు అధికారులకు అనుసంధానంగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 2022లో 4,496 ఉన్న రోడ్డు ప్రమాదాలు 2023లో 3,513 నమోదయ్యాయని తెలిపారు. దిశ కౌన్సిలింగ్ సెంటర్ మన దగ్గర ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. అక్కడ వచ్చిన పెటిషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పెటిషన్స్ మన దగ్గర ఈ సంవత్సరం వచ్చింది 240, దాంట్లో కాంప్రమైజ్ చేసింది 162, తర్వాత దాని మీద
ఎన్క్వైరీ పెండింగ్ ఈజ్ 78. ఈ విధంగా కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ నంబర్ ఆఫ్ పెటిషన్స్ కొద్దిగా తగ్గింది. ఎందుకంటే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ త్రూ దిశ యాప్ ఆర్ త్రూ కౌన్సిలింగ్ ఇనిషియేటివ్స్. దట్ ఈస్ అబౌట్ ఉమెన్ సేఫ్టీ. మహిళా పోలీస్ ఆల్సో దే హావ్ ఆల్సో డన్ వెరీ వెల్. దాదాపు 640 మహిళా పోలీస్ మన విశాఖపట్నం పోలీస్ స్ట్రెంగ్త్లో ఉన్నారు. వాళ్ళు దే ఆర్ టేకింగ్ అప్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్. యాక్చువల్లీ మనకు తెలియదు, ఇది బయట పబ్లిసిటీ ఎక్కువ కావట్లేదు, కానీ దే ఆర్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్, ఎవ్రీ కాలేజెస్, తర్వాత సెక్రటేరియట్లో ఉన్న పనులు కూడా అదనపుగా చేస్తున్నారు. అది కాకుండా ప్రతి స్కూల్లో వెళ్ళి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి, తర్వాత చట్టాల గురించి, ఈ గాంజా రిలేటెడ్ ఇష్యూస్ గురించి, ఇటువంటి ఈవ్ టీజింగ్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు వెళ్ళి బాగా దాని మీద ప్రచారం, తర్వాత దాని కాన్సిక్వెన్సెస్, చట్టం అన్నీ కూడా ఈ విధంగా స్కూల్స్లో వెళ్ళి నేర్పిస్తున్నారు. నెక్స్ట్ మేజర్ ఇష్యూ మన విశాఖపట్నం సిటీకి సంబంధించింది ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ అండి. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. చాలా కేసులు అన్నీ కూడా రిజిస్టర్ చేస్తున్నాము. ఇక్కడ మన దగ్గర ఏమైపోయిందంటే దెర్ ఆర్ టూ ఇష్యూస్. ఇక్కడ డిమాండ్ సైడ్ అండ్ సప్లై సైడ్ రెండు కూడా, డిమాండ్ సైడ్ అండ్ సప్లై సైడ్ మనం పనిచేయాలి. అప్పుడే ఇది అదుపులోకి వస్తుంది. ఏది ఈ గాంజా రిలేటెడ్ సమస్య ఏదైతే ఉందో అప్పుడే అదుపులో వస్తుంది. మధ్యలో ఈ డిమాండ్ సప్లైకి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వైజాగ్ సిటీలో ఏమవుతుందంటే ఇట్ ఈస్ లెస్ ఆఫ్ కన్జంప్షన్ బట్ మోర్ ఆఫ్ ట్రాన్సిట్ రూట్. ఎందుకంటే ఇక్కడి నుంచి ట్రైన్ సౌకర్యాలు, తర్వాత బస్ అండ్ మన ట్యాక్సీ, ఇవి అన్నీ కూడా చాలా బాగా ఉంది కాబట్టి దాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకొని దే ఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్. సో దీని మీద దిస్ కమింగ్ ఇయర్ వీ వాంట్ టు రియలీ ఫోకస్ ఆన్ దిస్ ఎన్డీపీఎస్ కేసెస్, గాంజా కేసెస్, బికాస్ దిస్ ఈజ్ అ వెరీ మేజర్ మెనెస్. ఇప్పుడు మన దగ్గర దాదాపు 95-98% మొత్తం కూడా నిర్మూలించడం జరిగింది. అంటే కల్టివేషన్ సప్లై సైడ్ కల్టివేషన్, అది దాన్ని శాటిలైట్ ఇమేజెస్ డేటా అంతా కూడా తీసేసుకొని మా దగ్గర లెక్క ఉంది కరెక్ట్గా. అడ్రిన్ అడ్వాన్స్ డేటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు శాటిలైట్ డేటా ప్రొవైడ్ చేశారు. ఆ డేటా ప్రకారంగా చూస్తే ఏదైతే ఇంతకుముందు బాగా కల్టివేటెడ్ ఏరియాస్ ఉండిందో, గాంజా లీవ్స్ అన్నీ కూడా వాళ్ళు ఫోటోగ్రాఫ్ ద్వారా చూసి చెప్తారు. చెప్పిన దాని ప్రకారంగా మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్ కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో 30/12/2023 శనివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు మచ్చర్ల శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఒక దేశం ఒకే రాజ్యాంగం, ఒకే కులం, ఒకే రిజర్వేషన్ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఒకే కులానికి భిన్న రిజర్వేషన్లు ఉండటం చే ఆర్థిక అసమానతలు ఉన్నాయి. కావున తక్షణమే ఒకే రిజర్వేషన్ కల్పించే విధంగా గతంలో దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 56/1984 లాంటి ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మరి ఈరోజు జిల్లా అధ్యక్షుడు మచ్చర్ల శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడిగా గోపి రజక మేము హాజరు కావడం జరిగింది. ఆనాడు 1984 ఇందిరాగాంధీ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో 56/1984 ఆర్డినెన్స్ని మరి దాన్ని అధ్యయనం చేసి ఈ కేంద్ర ప్రభుత్వము మరి అలాంటి ఆర్డినెన్స్ని తీసుకురావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాల్లో రజకులు ఓబీసీలు కొనసాగుతున్నారు, వారిని ఏకపక్ష ఒకేసారి ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా బీజేపీ మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టో 2018 పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము మరి అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నూతనంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ఏర్పడడం జరిగింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేసే దిశగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట కావచ్చు. ఆనాడు 2018 బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరి తక్షణమే ఆ దిశగా అడుగులు పావులు కలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇందిరాగాంధీ ఆర్డినెన్స్ని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి వెంబడే రజకుని ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. Thank you.
మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి వంగేటి పర్వతరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి 150 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన వజ్రేష్ యాదవ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, నక్కా ప్రభాకర్ గౌడ్, ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి, మాజీ సర్పంచ్ అనిత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కలిసిందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలవడానికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖాళీ కావడానికి రెడీతా ఉన్నారు. మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, మా ప్రభాకర్ గౌతికి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మా పెద్దలు సుధీరణ గౌతికి ఫోన్లు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ గౌతికి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ఈ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి దొంగలు తప్ప మిగతా నాయకులు అందరూ మా దానికి రెడీకి రెడీ అవుతా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మీరు చూడాలి, ప్రభుత్వం గెలిచిన నెల కూడా కాలే, నెల కూడా కాకముందే పాపం పెళ్ళయి పసుపు బట్టలు ఆరకముందే పక్కకుండి అక్కడ ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కేటీఆర్ ఏమేమి మాట్లాడారు మొన్న నిన్న మనం మేము చెప్తా ఉన్నాం. మీరు 10 సంవత్సరాలు చెయ్యలేని పని ఒక్క నెల లోపల ఈడ మేమందరికి కూడా మేము చెప్పినటువంటి వాగ్దానాలను కూడా అమలైతా ఉన్నాయి. వాళ్ళ కన్ను కాని రావట్లేదు, జీర్ణించుకోలేకపోతుంది ప్రభుత్వం. వాళ్ళ కబ్జాలు, వాళ్ళ దోపిడి, వాళ్ళ దొరతనము మొత్తం కూడా బయటపడిపోయింది. ప్రజలు, పేద ప్రజలందరూ కూడా సస్య సామలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్ను తట్టుతా ఉన్నారు. మీరు చూడండి, ఈ గ్రామంలో 600 కుటుంబాలుంటే 600 కుటుంబాలకు మేము మా గ్యారంటీలు 6 గ్యారంటీలు వాళ్ళకి తెలియజేస్తాం. ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి మా 6 గ్యారంటీల అప్లికేషన్ పెట్టుకోమంటే పెద్ద ఎత్తున నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. అది చూసి మా పర్వతారెడ్డితో పాటు మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీ కలుస్తూ ఉన్నారు. ఇదే 150 మంది ఊళ్ళో అంటే ఊరు ఖాళీ అయిపోయింది. ఇప్పటిదాకా నేను చూసిన ఒక మిత్రుని, పాపం ఆయన కూడా ఎప్పుడు రావాలని చూస్తూ ఉన్నాడు పక్కపట్ట ఉండి. మండలంలోనే కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దోపిడి దొంగలను ఒక్కటి పక్కకు పెట్టి మిగతా క్యాడర్నంతా కూడా రమ్మని వెల్కమ్ చెప్తా ఉన్నా నేను. రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. పార్లమెంట్ లో మనం ఇక్కడ సభ్యుని ఎన్నుకున్నట్టయితే దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవచ్చు. మొన్ననే జోడో యాత్ర ద్వారా మనం ఈ అధికారం రాగలిగినాం. దేశంలో 6000 కిలోమీటర్లు జనవరి 14 నుంచి అస్సాం నుంచి భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో 2023 ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆల్ టైమ్ హై రికార్డులతో సూచీలు అదరగొట్టాయి. మధుపరులు పెట్టుబడులకు పెద్దపెట్ట వేయగా ఆయా షేర్లు కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 11,399.52 పాయింట్లు 18.73% ఎగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 3,626.10 పాయింట్లు 20% పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ ప్రస్తుతం 3,64,28,846.25 కోట్ల వద్ద ఉంది. గత ఏడాది ముగింపుతో పోల్చితే 81,90,598.32 కోట్లు పెరిగినట్లు తేలింది. దేశ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉండటం, జీడిపి గణాంకాలు ఆకర్షణీయంగా నమోదు కావడం, రాజకీయ సుస్థిరత కలిసొచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్ల కోతలకు అమెరికా ఫెడరల్ రిజర్వేషన్ బ్యాంక్ సంకేతాలు ఇవ్వడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచిందని అంటున్నారు.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన భారత జట్టుకు మరో దెబ్బ తగిలింది. సెంచూరియన్ పోర్లో స్లో ఓవర్ రేట్కు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ టీం సభ్యుల మ్యాచ్ ఫీజులో 10% కోత విధించింది. దీంతో పాటు 2 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ WTC పాయింట్ల కోత విధించింది. మన వాళ్లు ఏమాత్రం పోరాట పటిమ కనబర్చకపోవడంతో 3 రోజుల్లోనే ముగిసిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి టీమిండియా 2 ఓవర్లు తక్కువ చేసింది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ 2 పాయింట్లు జరిమానా విధించాడు. భారత 2 ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులో 10%తో పాటు WTC 2 పాయింట్లు కోత విధించామని ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-25 WTC సర్కిల్లో భారత్ ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడగా 1 విజయం 1 ఓటమి 1 డ్రాతో 38.89 ర్యాంకింగ్ పాయింట్లతో 6వ స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరుసగా తొలి 3 ప్లేసుల్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉక్రెయిన్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా. ఒక్కరోజే 122 క్షిపణులు, 36 డ్రోన్ల ప్రయోగం. అయోధ్యలో పర్యటించిన ప్రధాని మోదీ, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ప్రారంభం. లక్బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ. అతని సంబంధితుల ఇండ్లలో NIA సోదాలు. భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో 2023 ప్రత్యేకం. ఆల్ టైమ్ హై రికార్డులతో సూచీలు. మరో షాక్, 2 WTC పాయింట్లు కోత విధించిన ఐఐసి. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.